వెల్కమ్ టు సాయి ప్రియ రెసిపీ. ఇప్పుడు నేను మీకు క్యారెట్ హల్వా చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 2 కప్స్ క్యారెట్ తురుము, 1 కప్ షుగర్, కొద్దిగా ఇలాచీ పౌడర్ గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి, అలానే 1/2 కప్ ఘీ, 1 కప్ మిల్క్, అలాగే డెకరేషన్కి కిస్మిస్, బాదం, జీడిపప్పు, కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు నేను మీకు ఎలా తయారు చేసుకోవనే విధానం చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఈ ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి, కొంచెం మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇందులో మొదట ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఘీ వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడయ్యాక ముందుగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా వేపుకున్న జీడిపప్పుని మనం ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మనం బౌల్లోకి తీసుకుందాము. అలానే బాదం కూడా కట్ చేసుకుని ఫ్రై చేస్తాం. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని గార్నిష్కి యూజ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఈ బౌల్లోకి ఇలాగా నీట్గా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నేతిలోని మనం తురుముకున్న క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఒకేసారి ఫ్రై అవ్వదు కనుక కొద్ది కొద్దిగా మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూసారు కదా ఎంత తక్కువగా ఇలా అయిపోయిందో, అంటే మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇలాగా ఇలా నేతిలో కలర్ కూడా మనకి
చేంజ్ అయింది చూడండి ఇలాగా ఈ కలర్ కూడా చేంజ్ అయింది ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాము అలానే ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాము 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక మిగిలిన క్యారెట్ తురుము కూడా మనం ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఇలాగ కొద్ది కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుంది హల్వా కూడా చాలా టేస్టీగా వస్తుంది దీన్ని కూడా మనం ఈ విధంగా అంటే ఈ బౌల్ లో తీసిన విధంగానే ఫ్రై చేసుకుందాము ఇలానే చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులోని ఇప్పుడు షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాము అలాగే ఇప్పుడు చూసారు కదా కప్పు పాలు ఈ కప్పుతో కప్పు పాలు వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ పాలు వేసిన తర్వాత ఈ షుగర్ వేసిన తర్వాత కూడా ఇదంతా వాటర్ ఎక్కువగా వస్తుంది మనకి ఎక్కువ వాటర్ వస్తుంది అందుకు కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కలర్ బాగా కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఇది ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు దీన్ని కొంచెంసేపు సిమ్లో మనం ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బాదం కిస్మిస్ జీడిపప్పు ఈ మూడు కూడా దీంట్లో వేసుకోవాలి
రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఈ బౌల్లోకి తీసేస్తాం. రెడీ అయిపోయిందండి. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి మనం డెకరేట్ చేస్తాం. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఇప్పుడు రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ రెసిపీ అందరూ చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి.